ఏటీఎం నుంచి నగదు తీసిస్తానని చెప్పి వృద్దుని నమ్మించి కార్డు మార్చి మూడు లక్షల కాజేశాడో యువకుడు భద్రాచలంలోని ఎంపీ కాలనీకి చెందిన నారాయణ అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంకు వద్ద గల కు నగదు డ్రా చేయడానికి వెళ్లాడు తనకి ఏటీఎం గురించి తెలియకపోవడంతో పక్కన ఉన్న యువకుని నగదు డ్రా చేయడానికి సహాయం కోరాడు దీంతో వృద్ధుడికి ఏటీఎం పై అవగాహన లేదని గుర్తించిన యువకుడు ఏటీఎం నుంచి నగదు డ్రా చేసి ఇచ్చి ఏటీఎం కార్డు మార్చాడు అప్పటి నుంచి మూడు లక్షల రూపాయలు ఖాతా నుంచి స్వాహా చేశాడు నారాయణ కుమారుడు వచ్చి ఏటీఎం పరిశీలించగా కార్డు మారినట్లు అందులో డబ్బులు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి హైదరాబాద్ షాద్ నగర్ లో నిందితుని పట్టుకున్నారు నిందితుడు పలు దబ్బాలుగా కార్డుతో షాపింగ్లు సామాగ్రి విక్రయాలు చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు నగదు విషయాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులను ఏటీఎంలు క్రెడిట్ కార్డులు ఇవ్వరాదని పోలీసులు తెలిపారు